వెల్కమ్ టు సురభి మంచి కథలు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విరాజి రచన, కొమ్మూరి వేణుగోపాలరావు గారు. 16వ భాగం ప్రారంభం. నర్తకి. సినిమాలో ముగ్గురు ప్రఖ్యాత వ్యక్తులు కీలకమైన పాత్రలు నిర్వహించబోతున్నారని, ఆ ముగ్గురి పరిజ్ఞానంతో ఆ చిత్రం పూర్తి కళాత్మకమైన విలువలతో నిర్మించబడుతుందన్న వార్త గొప్ప సంచలనం కలిగించింది. ఎక్కడెక్కడి నుంచో ఫోన్ కాల్స్, ఉత్తరాలు, అభినందనలు, పరంపరలు. షూటింగ్ మొదటి రోజు కార్యక్రమం కూడా చాలా నిరాడంబరంగా జరిగింది. విక్రమ్ నాదమునికి పూర్తి స్వేచ్ఛనిచ్చేశాడు. అతనికేం కావాలో అందివ్వడం తప్ప ఏ విషయంలోనూ జోక్యం కలుగు చేసుకోదలుచుకోలేదు. నాదముని స్క్రిప్టు చాలా పగడ్బందీగా తయారు చేసుకున్నాడు. స్క్రీన్ ప్లే తయారు చేసుకునేటప్పుడు, సంభాషణలు రాసేటప్పుడు అతను అడుగడుక్కి గౌతమ్ని సంప్రదించేవాడు. గౌతమ్, అలా చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే బాగుంటుందా అని ఏదో ఒకటి అడుగుతూ ఉండేవారు. మొదటి రోజు షూటింగ్ గౌతమ్, విరాజుల మధ్య జరిగింది. కథలో గౌతమ్ ఎక్కువగా చదువుకోలేదు, కానీ చిన్నతనం నుంచి సాహిత్య పిపాస ఎక్కువగా ఉండడం వల్ల కనిపించిన పుస్తకం అలా చదువుతూ ఉండేవాడు. కుటుంబ పరిస్థితులు ఆర్థిక బాధ భరించలేక హోటల్లో సర్వర్గా చేరతాడు. ఆ హోటల్ లాడ్జింగ్ సెక్షన్ కూడా ఉంది. అక్కడకు రకరకాల మనుషులు రావడం, వికృతమైన కార్యకలాపాలు జరగడం ముమ్మరంగా సాగుతూ ఉండేవి. అవన్నీ చూసి అతని హృదయం స్పందించి కథలు రాయడం మొదలు పెడతాడు. హోటల్ యజమాని అతను చాటుగా రాస్తూ ఉండడం చూసి మండిపడి, ఏరా, ఏమిట్రా ఈ పిచ్చి పిచ్చి రాతలు, పైకి రావాలని లేదా అని కాగితాలు చింపి పారేస్తాడు. దాంతో అతను పెన్ నేమ్తో రాయడం మొదలు పెడతాడు. సమాజాన్ని నిలువుటద్దంలో చూసినట్లు ప్రతిబింబించి అతని రచనలకు క్రమక్రమంగా పేరు రాసాగింది. అతని కథలు చదివి ఆకర్షితురాలై ఓ యువతి అతన్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ యువతి కాళంది, ఓ నర్తకి. అతనిలోని చాతుర్యానికి ఆమె, ఆమెలోని నాట్య కౌశలానికి అతను ప్రభావితులై ఒకరినొకరు ఆరాధించడం మొదలు పెడతారు. ఆమె తరచూ రావడం వల్ల హోటల్ యజమాని ఆగ్రహించి చేతన్ ఇంకా పిచ్చిరాతలు రాస్తున్నాడని తెలుసుకొని అతనిని పనిలోంచి తీసేస్తాడు. పని పోగొట్టుకొని ఇంటికి తిరిగి వచ్చిన కొడుకుని తండ్రి నానా దుర్భాషలాడి బయటకు వెళ్లగొట్టేస్తాడు. ఆకలి బాధ, ప్రపంచం మీద విరక్తి అతనిని తీవ్రమైన నిరాశావాదానికి గురి చేస్తాయి. ఆ తర్వాత రకరకాల సంఘటనలు, అతను కాళందిని కలుసుకోవడం, ఆమె ప్రోత్సాహం వల్ల తిరిగి చైతన్యవంతుడు కావడం. చేతన్, సాహిత్యం అనేది ఇంకా జీవించి ఉన్నదని నీ రచనల వల్ల తెలుసుకున్నాను అని కాళింది అంటే, నీ వంటి నాట్యమయూరి నా పక్కన ఉంటే ఈ ప్రపంచాన్ని నా రచనలతో శివతాండవం చేయిస్తాను అన్న చేతన్ జవాబుతో మొదటి షాట్ ప్రారంభమవుతుంది. షాట్ అయిపోయాక విరామ సమయంలో గౌతమ్ యువతలకు వచ్చి ఫేమ్ కుర్చీలో కూర్చున్నాడు. పక్కనే ఏదో అలికిడైతే తల తిప్పి చూశాడు. విరాజీ పరధ్యాసలో ఉన్నట్లు అతనిని గమనించకుండానే వచ్చి కూర్చుంది. సరిగ్గా అదే సమయానికి ఆమె కూడా తల తిప్పి చూసింది. అంతకుముందు సన్నివేశంలో నటించిన ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు, యాంత్రికంగా నటించారు. అయితే యాంత్రికంగా నటించినట్లు ఇతరులకు తెలియకుండా అద్భుతమైన హావభావ ప్రదర్శనలు చేశారు. హలో గౌతమ్, బాగున్నావా అంది విరాజీ అప్రయత్నంగా. బాగాలేదు అనబోయి గౌతమ్ తల ఊపి ఊరుకున్నాడు. ఈ చిత్రంలో తమ పక్క పాత్రధారిగా ఎవరు నటించబోతున్నారో మొదటి నుంచి ఇద్దరికీ తెలుసు, కానీ బయటకు ఎవరి దగ్గర ఎటువంటి వ్యాఖ్యానము చేయలేదు. గౌతమ్ ఇంటి నుంచి తెచ్చుకున్న ఫ్లాస్క్లోంచి బోన్ మీట ఓ కప్పులో పోసి బాయ్ తీసుకొచ్చి అతనికి అందించాడు. ఆమె వంక తిరిగి, మేడం మీకేం తీసుకురమ్మంటారు అని అడిగాడు. నాకేమీ వద్దు అంది విరాజీ. గౌతమ్ బోర్నమిట సగం సాసర్లో పోసి మిగతా సగం కప్పులో ఉంచి ఆమెకు అందించాడు. విరాజీ తలెత్తి అతని వంక చూసింది. 50-50 అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా కప్పు అందుకుంది. షూటింగ్ కార్యక్రమం ముగిసేసరికి
రాత్రి 9 దాటిపోయింది. విరాజీ కారులో ఇంటికి బయలుదేరబోతూ ఉంటే విక్రమ్ ఎదురుగా వచ్చాడు. కంగ్రాచులేషన్స్ మేడం, కెమెరాకు కొత్త వారైనా తొణుకు బెణుకు లేకుండా అద్భుతంగా నటించారు. చిత్రసీమకు గొప్ప కళాకారుని పరిచయం చేసే అదృష్టం నాకు దక్కింది అన్నాడు. విరాజీ నవ్వింది. ఆ పాత్ర తన జీవితానికి చాలా సన్నిహితంగా సజీవంగా ఉండబట్టి తనకేమీ కష్టమనిపించలేదని చెప్పాలనుకుంది. అయినా మనస్కరించక మౌనంగా ఊరుకుంది. విరాజీ వెళ్ళిపోయాక గౌతమ్ కూడా వెళ్ళడానికి లేచాడు. నాదముని, ఉండు గౌతమ్, నేను కూడా నీతో వస్తాను అన్నాడు. మరో 5 నిమిషాల్లో ఇద్దరూ గౌతమ్ కారులో బయలుదేరారు. గౌతమ్, ఇతరుల ముందు అడిగితే బాగుండదని ఊరుకున్నాను. విరాజీకి నీకు ఇది వరకు కొంత పరిచయం ఉండి ఉంటుంది. ఈవేళ మీ ఇద్దరు ప్రవర్తన చూస్తుంటే చాలా ఎడమొహం పెడమొహంగా ఉన్నట్లు కనిపించింది. నా ఊహ నిజమో కాదో తెలియదు, కానీ మీ ఇద్దరు కలిసి ఎంతో సన్నిహితంగా నటించవలసిన దృశ్యాలు చాలా ఉన్నాయి. ఇలా ఒకరి మీద ఒకరు వైముఖ్యం పెట్టుకుంటే ముందు ముందు పిక్చరైజేషన్ చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందేమో అని అన్నాడు. నాదముని నిశిత దృష్టికి గౌతమ్ చకితుడయ్యాడు. అబ్బే, అలాంటిదేమీ లేదు అన్నాడు బయటకు. లేకపోతే మంచిదే అన్నాడు నాదముని. ఆ విషయం అంతకన్నా తర్కించలేదు. ఇంటికి వెళ్ళాక నాదముని లైట్లన్నీ ఆర్పేసి తన గదిలో ఒంటరిగా పడుకున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, 20 సంవత్సరాల తరబడి తరిమి తరిమి కొడుతున్న ఒంటరితనం, మనసు ఎదుగుతున్న ఫలితం కనిపించని అన్వేషణ, ఏది సాధించటం కోసం తాను ఇన్నాళ్ళు వెతుకుతున్నాడు, అసంతృప్తి, మూగతనంతో కూడిన దుఃఖం ఏ స్థితిలో కూడా మనిషికి తప్పదా? పక్కనే ఉన్న ఫోన్ మోగింది. చేయి జాపి రిసీవర్ అందుకొని హలో అన్నాడు. నేను విరాజీని. అతనికి ఎందుకో సంతోషం కలిగింది. ఏమిటి విరాజీ అన్నాడు. మిమ్మల్ని అభినందిద్దామంటే అవకాశం దొరకలేదు. మీ నవలే కాదు, ఓ డైరెక్టరుగా ఆదిలోనే మీరు చూపిన ప్రతిభ నాకు దిగ్భ్రాంతి కలిగించింది. అతని శరీరం పులకరించింది. విరాజీ, నీ వంటి అపూర్వ కళాకారుని నుంచి ప్రశంసలు అందుకున్నందుకు నేను ధన్యుడను. నా మనసులో కలిగిన స్పందనలు చెప్పకుండా ఉండలేకపోయాను. థ్యాంక్స్ విరాజీ. ఉంటాను అని ఆమె ఫోన్ పెట్టేసింది. తర్వాత అతనికి చాలాసేపు నిద్ర పట్టలేదు. రకరకాల భంగిమల్లో నర్తిస్తున్న విరాజీ రూపమే కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. ఒక్కరోజు కూడా విరామం లేకుండా షూటింగ్ చకచకా సాగుతోంది. కథ రసవత్తరంగా సాగుతోంది. చేతన్, కాళంది కలుసుకొని ఒకరిచ్చిన ప్రోత్సాహంతో ఒకరు ఎదగడానికి ఎంతో ప్రయత్నిస్తారు. సమాజం వీరికి అడుగడుక్కి దెబ్బ కొడుతూ ఉంటుంది. వీరిద్దరూ ఎంతో నిస్పృహకు గురవుతూ ఉంటారు. ఒక దశలో చేతన్ ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నిస్తాడు. కానీ కాళింది చెప్పిన ధైర్యవచనాలతో ఆ ప్రయత్నం విరమించి తిరిగి జీవితంలో పడతాడు. ఆ కలకలంలో అతనిలోంచి ఒక కొత్త రచయిత ఉద్భవిస్తాడు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించలేని సమాజం మీద అతనికి అసహ్యం కసి అతనిలోని స్వార్థం వేయి పడగలతో బుసలు కొడుతుంది. ఆ ఉద్రేకంలో అతను రకరకాల సాహిత్య విన్యాసాలు ప్రదర్శిస్తాడు. ప్రజల మీద ఓ మత్తుమందు విషప్రభావం విసురుతూ ఉంటాడు. సహజత్వం ఎక్కడా కనిపించని బొత్తిగా ఒరిజినాలిటీ లేని పాశ్చాత్య సాహిత్య ప్రభావంలో మునిగి తేలే ఆ ప్రయోగాలకు మంత్రముగ్ధులైపోయి ప్రజలు అతని రచనలకు నీరాజనం పడతారు. అతన్ని చూసి గంగవెరులు ఎత్తిపోతారు. పాఠకుల బలహీనలతో ఆడుకోవడం, అతను సృష్టిస్తున్న ప్రమాదకరమైన ధోరణులు చూసి కాళింది ఎన్నోసార్లు హెచ్చరించింది. అతను వినడు. ఉన్మాదం ఆవహించినట్టు ఆవేదనలో జోరున కురిసే వానలో ఆమె లోపల ప్రజ్వరిల్లుతున్న మంటలను చల్లార్చుకోవటం కోసం నాట్యం చేస్తుంది. అయినా ఆమెలోని మంటలు చల్లారవు. చేతన్ మీద పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలైపోవడంతో ఆమె మనసు పూర్తిగా వికలమైపోతుంది. ఈ ప్రపంచం మీద నమ్మకం నశించిపోతుంది. నాట్యం చేసి అలసిపోయి చివరకు సమ్మసిల్లి పడిపోతుంది. ఆ దారిన వస్తూ ఆమె విన్యాసాలకు అప్రతివుడైపోయి తిలకిస్తూ ఉండిపోయిన ఓ వ్యక్తి స్పృహ లేని స్థితిలో ఉన్న ఆమెను లేవతీసి
కుటీరం లాంటి తన నివాసానికి తీసుకువెళ్తాడు. ఆ వ్యక్తి కూడా ఓ రచయిత, కవి కూడా. అతని పేరు మహేంద్ర. అతని సహచర్యంలో కాళిందిలో తిరిగి స్పందనలు చెలరేగి పురివిప్పిన నెమలిలా విజయ విహారం చేస్తుంది. మహేంద్ర పాత్ర నాగముని నటిస్తున్నాడు. 48 వయసులో ఉన్న అతనిలోని టీవీ గాంభీర్యం, కళ్ళలోని వెలుగు, ఉన్నతమైన అతని రూపం ఆ పాత్రకు పోత పోసినట్లు సరిపోయింది. రషెస్ చూసిన వారంతా అతని హావభావాలు, నటనా చాతుర్యం చూసి ప్రశంసించారు. నాదముని ఆ పాత్రకు, ఆ చిత్ర దర్శకత్వానికి అంకితమైపోయినట్లు అయిపోయారు. కానీ చిత్రసీమలో రకరకాల వ్యాఖ్యానాలు. ఇప్పుడిప్పుడే పరిశ్రమలో పైకి వస్తున్న విక్రమ్ కళ అని, సహజత్వం అని, ఈ గోలంతా ఎందుకు నెత్తి మీద పెట్టుకుంటున్నాడని, ఈ దెబ్బతో అతని పని ఖాళీ అని జోస్యం చెప్పారు. ఎవరు ఎన్ని రకాల విమర్శలు చేసినా విక్రమ్ తొణకలేదు, ఆత్మవిశ్వాసం పోగొట్టుకోలేదు. గుండె నిబ్బరంతో ముందుకు ప్రొసీడ్ అయిపోతున్నాడు. కాళింది తనకు దూరం కావటాన్ని చేతన్ భరించలేడు. ఆమెను వెతుక్కుంటూ వెళ్ళి కాళింది తనకన్నా ఎన్నో రెట్లు ఎదిగి ఉన్నదని గ్రహిస్తాడు. ఆమెను తాను పొందాలంటే ఆమె స్థాయి కన్నా తాను ఎదగాలి, లేదా తన స్థాయి కన్నా ఆమెను దించుకురావాలి. సమాజంలో అనేక రూపాలతో ముడిపడి ఉండడంతో ఆ బంధనాల నుండి విముక్తి పొందలేక రెండూ సాధ్యం కాదని తెలుసుకుంటాడు. అంతేగాక కాళింది మహేంద్ర ప్రభావంలో మునిగి ఉన్నట్లు తెలుసుకుంటాడు. అతనిలో మానవ బలహీనతతో కూడిన అసూయ చెలరేగుతుంది. ఆ సందర్భంలో చేతన్కు కాళిందికి మధ్య జరిగే ఓ తీవ్రమైన సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి ఉంది. కాళింది, నిన్ను విడిచి నేను ఉండలేనని తెలుసు. నా హృదయం ఎంత సున్నితమో, నీవు లేని నా హృదయం ఎలా ఆక్రోశిస్తుందో తెలుసు. నేను మారాలి, మారాలి అని ఘోష పెట్టకు. ఓ స్త్రీ పురుషుణ్ణి ప్రేమిస్తే ఆ ప్రేమ కోసం అతన్ని భరించాలి. నా ప్రవర్తన వేరు, నా అంతఃస్వరూపం వేరు. నన్ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించవేం. మన ప్రేమ ప్రేమ అని కాళింది నవ్వింది. నేను ప్రేమించింది నీలోని కళని గాని నిన్ను కాదు చేతన్. ఆ కళ ఎప్పుడైతే చచ్చిపోయిందో దాంతోపాటు ప్రేమ కూడా చచ్చిపోయింది. రిహార్సల్స్ అయినాక షూటింగ్ మొదలైంది. ఇద్దరూ అద్భుతంగా అభినయిస్తున్నారు. కాళింది పాత్ర డైలాగ్ చెప్పే సమయం వచ్చింది. ప్రేమ అంటూ విరాజీ నవ్వింది. నేను ప్రేమించింది నీలోని కళని గాని నిన్ను కాదు గౌతమ్. ఆ కళ ఎప్పుడైతే చచ్చిపోయిందో. కట్ కట్ అని కేకేశాడు నాదముని. సన్నివేశం అద్భుతంగా వస్తుంది. ఎందుకు కట్ అనాల్సి వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. కెమెరామెన్ కెమెరా ఆఫ్ చేసేశాడు. గౌతమ్కి విరాజీకి కూడా అర్థం కాలేదు. అయోమయంగా నిలబడిపోయారు. నాదముని దగ్గరకు వచ్చాడు. నేను ప్రేమించింది నీలోని కళని గాని నిన్ను కాదు చేతన్ అనాలి, గౌతమ్ అని పిలిచావు నువ్వు అన్నాడు. అప్పుడు గాని జరిగిన పొరపాటు ఎవరికీ అర్థం కాలేదు. అవుట్డోర్ షూటింగ్స్లో అయితే వాయిస్ రికార్డు కాదు కాబట్టి లిప్స్ మూమెంట్ను అట్టే అడ్డం రాని చిన్న చిన్న పొరపాట్లు పట్టించుకోరు. తర్వాత డబ్బింగ్లో జాగ్రత్త పడతారు. కానీ ఇది స్టూడియోలో జరుగుతున్న షూటింగ్. విరాజీ నాలుగు కొరుక్కొని, సారీ, ఈసారి జాగ్రత్తగా చెప్తాను అంది. గౌతమ్ ఆమె కళ్ళలోకి చూశాడు. అదే సమయానికి ఆమె చూపులు పక్కకి తిప్పుకుంటుంది. తర్వాత షూటింగ్ మళ్ళీ మొదలైంది. విరాజీ ఈసారి డైలాగ్ కరెక్ట్గా చెప్పింది. చేతన్ నవ్వుతున్నాడు. ఒక మనిషిని ఆరాధించడం అంటూ జరిగాక అతను వేరు, అతనిలోని కళ వేరు అంటూ ఉండదు కాళింది. అతను సృష్టించిన కళ అతనిలోంచి పుట్టింది కానీ బయట నుంచి వచ్చింది కాదు. అతనిలోంచి ఆవిర్భవించిన కళను అతని నుంచి వేరు చేసి నిన్ను నీవు ఆత్మవంచన చేసుకోక కాళింది అన్నాడు. నేను కాళిందిని ఆత్మవంచన చేసుకునేంత బలహీనురాల్ని కాను. కాళింది, నువ్వు నాకు కావాలి, తెలిసిందా? నీ బలమైన మనసుతోనో బలహీనతలతోనో నాకు అనవసరం లేదు. ఇంత దూరం వచ్చాక నిన్ను నేను పోగొట్టుకోను. ఇష్టాయిష్టాను సంఘర్షణతో, అభిరుచి విముఖత్వాల సమ్మేళనంతో నువ్వు నీ సర్వస్వంతో నాకు కావాలి. నేను నీకు దక్కను చేతన్.
అలాగా అంటూ అతను ఆవేశంతో ముందుకు వచ్చాడు. ఒక ఆవేశమే కాదు, ప్రేమ, అనురాగం, ఆవేదన, దుఃఖం అతనిని ఉన్మాతుడిని చేశాయి. కాళింది అంటూ రెండు చేతులు భుజాల మీద వేసి దగ్గరకు లాక్కున్నాడు. విడుచేతన్ అంటూ ఆమె పెనుగులాడింది. విడవను కాళింది, నువ్వు నాదానివి, తెలిసిందా? అన్ని విధాల నాదానివి అంటూ మరింత బలంగా దగ్గరకు లాక్కొని గాఢాలింగనం చేసుకొని ఆమె పెదవుల్ని చుంబించబోయాడు. పెదవులు పెదవులతో హత్తుకుపోతున్నాయి. కాళింది మెరుపుల అతని ఒక తోపు తోసి కౌగిలి నుండి వెలువడింది. నువ్వు నన్నేమనుకుంటున్నావు అంటూ చాచిపెట్టి ఒక్క చెంపకాయ కొట్టింది. ఆమె కళ్ళు రక్తారమునితో మెరుస్తున్నాయి. కట్ కట్ అన్నారు నాదముని. సీన్ అయిపోయినందువల్ల అతనిలో ఆనందం పెళ్ళుబుక్కుతుంది. ఈ సన్నివేశం చాలా అద్భుతంగా వచ్చింది, చాలా గొప్పగా నటించావు విరాజీ అంటూ ఆమెను దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. గౌతమ్ సీన్ అయిపోగానే కొంచెం దూరంలో ఉన్న తన కుర్చీలోకి వెళ్ళి కూర్చున్నాడు. విరాజీని నాదముని నుదుటి మీద ముద్దు పెట్టుకోవడం అతను చూశాడు. సినిమా ఫీల్డ్లో ఒక వ్యక్తిని అభినందించాల్సి వచ్చినప్పుడు ఇటువంటి ఎమోషన్స్తో ప్రవర్తించడం మామూలే. అందుకని ఆ దృశ్యం అతనికి ఏమీ అతిగా అనిపించలేదు. అంతేకాక నాదమునిలోని భావోద్రేకం, రసానుభూతి అతనికి తెలుసు. ఆనాడు విరాజీ డ్యాన్స్ ప్రోగ్రాం పూర్తయ్యాక భావావేశంతో ఆమె పాదాలు స్మృశించడం చూశాడు. ఈనాడు ఇలాగా చెంప మీద విరాజీ కొట్టిన దెబ్బ ఇంకా చుర్రుమనిపిస్తోంది. మనసు, శరీరం రెండూ అలసిపోయి ఉండడం చేత చాలా నీరసం అనిపించింది. తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు. గౌతమ్ అన్న పిలుపు వినపడి కళ్ళు తెరిచాడు. విరాజీ అతని పక్కనున్న ఫేమ కుర్చీలో కూర్చొని ఉంది. గౌతమ్, దెబ్బ బాగా తగిలిందా అని అడిగింది విరాజీ. లేదు సారీ, ఆ ఎమోషన్లో అనుకోకుండా గట్టిగా కొట్టేశాను అంది విరాజీ మళ్ళీ పశ్చాత్తాపంగా. ఇంతకుముందు జరిగిన సన్నివేశంలో ఇతరులెవరూ గమనించలేని నటనకు అతీతమైన సహజ ఉద్రేకాల ప్రదర్శన ఇరువురిలో ప్రవహించింది. ఇరువురు కూడా ఆవేశానికి గురయ్యి నటనలోంచి సహజత్వానికి పయనించారు. కానీ సన్నివేశంలోని బలం వల్ల ఆ ఉప్పెన నటనగానే భావించి సత్యం గుప్తంగా ఉండిపోయింది. పర్వాలేదులే విరాజీ అన్నాడు నిర్లిప్తంగా. కానీ ఆ క్షణంలో ఆమె అంతరంగం ఎంత క్షోభ పడుతుందో, అతని చెంప మీద అలా నిమరాలన్న కోరికను ఎంత ప్రయాస మీద నిగ్రహించుకుంటున్నదో, రాలబోతున్న కన్నీళ్లు ఎంత బలవంతాన అదిమి పడుతుందో అతనికి తెలియదు. షూటింగ్ శరవేగంగా సాగిపోతుంది. మహేంద్రకు, కాళిందికి మధ్య జరిగే రసవతరమైన ఘట్టాల చిత్రీకరణ జరుగుతోంది. ఇరువురిలో భావోద్రేకాలు ఎక్కువ. ప్రపంచాన్ని చకితీల్ని చేసి సాహిత్యాన్ని సృష్టించాలని, సముద్రాన్ని మదిస్తున్నట్లు అతను అహోరాత్రులు శ్రమిస్తున్నారు. కానీ ఎన్నో అడ్డంకులు, భావశూన్యత. సంవత్సరాల తరబడి గడిపిన ఏకాంతం అతని స్పందనలకు, ప్రకంపనలకు అతీతుణ్ణిగా చేసింది. బయటకు కనిపించే సుకుమారత్వం చాటున ఉన్న కఠినత్వం ఎంత ప్రయత్నించినా కరగకుండా ఉంది. కాళింది ఈ సంగ్రామం గ్రహించింది. అతన్ని ఉత్తేజితుణ్ణి చేయడానికి తన నాట్యాన్ని సాధనంగా ఉపయోగించింది. ఆమె స్నానం చేసి సూర్యరశ్మిలో నిలబడి విరబోసుకొని ఉన్న జుట్టు ఆరబోసుకుంటున్నప్పుడు ఆకాశంలో మెరిసే నక్షత్రాలను చూస్తూ అరవిచ్చిన కన్నులు మెలమెలలాడుతూ ఉన్నప్పుడు నేలను శుభ్రంగా కడిగి తడి నేల మీద చీరకు తడి అంటకుండా కుచ్చెళ్ళు కొంచెం ఎత్తి పట్టుకొని ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు ప్రకృతి దృశ్యాలను చూస్తూ శరీరం పులకించి నాట్యంలోకి వెళ్ళిపోయి రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తున్నప్పుడు తడిసిన వంట మీద నుంచి నృత్యం చేస్తున్నట్లు ముత్యాల బిందువులు వంటి నీళ్లు జాలువారుతున్నప్పుడు అతనిలోని కవితా హృదయం మేల్కొని ఆ రసతరంగాల తాకిడికి నూతన సాహిత్యం ఉద్భవించసాగింది. ఈ దృశ్యాలన్నీ అతి రమణీయంగా, చాలా కళాత్మకంగా చిత్రీకరిస్తున్నాడు నాదముని. చిత్రీకరించడమే కాదు, అద్భుతంగా ఆ పాత్రలో నటిస్తున్నాడు. అలా స్పందన పొందడంలో
మహేంద్రకు ఆమె కాళింది పట్ల ఆరాధన ఉన్నతమైంది. అది వ్యక్తిగతమైన ఆరాధన. ఆమెలో కళని చూసి పొందిన అభినివేశమా అతనికి తెలియడం లేదు. మనిషి కళని కళగా ప్రేమించగలడా? వ్యక్తి నుండి విడదీసి లేకపోతే ఆ వ్యక్తిలో కలబోసి కరిగిపోయి ఉన్నప్పుడే ప్రేమించగలడా? తెలియడం లేదు. ఈ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు కాళింది పాత్రను దగ్గరకు తీసుకోవాల్సి వచ్చింది. గుండెకు చాలా దగ్గరగా కూడా. మహేంద్ర పాత్ర ఎటువంటి సంఘర్షణకు గురి అవుతున్నదో నాదమ్ముని కూడా అటువంటి సంఘర్షణకే గురి అవుతున్నాడు. ఆరాధనతో అని కాదు, చిత్రీకరణ గురించి. ఎందుకంటే క్లైమాక్స్ చిత్రీకరించే సమయం ఆసన్నమవుతుంది. నవల్లోని కథా ప్రకారం మహేంద్ర కాళింది పట్ల క్రమంగా వ్యామోహానికి గురి అవుతూ ఉంటాడు. తన మనోభావాలు ఎలా చెప్పాలో తెలియక తికమక పడుతూ ఉంటాడు. ఆ సందర్భంలో చేతన్ కూడా ఆమె పట్ల పూర్తి ఆకర్షితుడవుతున్నట్లు గ్రహిస్తాడు. అతనిలోని స్వార్థం, త్యాగం మనిషిని నలిపేస్తూ ఉంటాయి. తాను సంవత్సరాల తరబడి ఏకాంత జీవి. నిర్ణయాన్ని వాళ్ళిద్దరికీ వదిలేసి తిరిగి తాను ఏకాంతంలోకి వెళ్ళిపోవడమా, లేక చేతన్తో పోటీపడి ముందుకు వెళ్ళిపోవడమా? నాదమ్మునికి ఈ సన్నివేశాల గురించి ఆలోచించి ఆలోచించి ఎటూ తేల్చుకోలేక తల వేడెక్కిపోతుంది. ఓ రాత్రివేళ ఎంతకు ఆలోచనలు తెగక నిద్ర పట్టక కారేసుకొని గౌతమ్ ఇంటికి వెళ్ళాడు. అర్ధరాత్రి వేళ ఇంటికి వచ్చిన నాదమ్మునిని చూసి గౌతమ్ నివ్వెరపోయాడు. ఏమిటిలా వచ్చారు అన్నాడు చాలా ఆదరంగా. నిద్ర పట్టలేదు గౌతమ్ అంటూ నాదమ్మని ఇల్లంతా ఒకసారి కలయజూసి, ఇంత విశాలమైన ఇంట్లో ఒక్కడివే ఎలా ఉంటున్నావు గౌతమ్ అన్నాడు. ఏం చేయను మరి అన్నాడు గౌతమ్ మృదువుగా. అతని గొంతు కొంచెం వణికింది. ఆ గొంతులోని వణుకును, కళ్ళల్లోని ఆర్ద్రతను నాదమ్మని గమనించాడు. రెండు ఏకాంతాలు కలిస్తే ఏకత్వాన్ని పోగొట్టుకుంటాయా, అలాగే మిగిలిపోతాయా? నాదముని ఇంకేదో అడుగుదామని అతని ముఖంలోకి చూసి ఆ ప్రసక్తి మానుకున్నాడు. ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ గౌతమ్ లోపలకు వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత రెండు కప్పుల నిండా కాఫీతో తిరిగి వచ్చాడు. అయ్యో, రాత్రివేళ ఈ శ్రమ ఎందుకు గౌతమ్? ఇందులో శ్రమేముంది, ఫ్రిడ్జ్లో పాలున్నాయి, ఇన్స్టెంట్ కాఫీ తయారు చేశాను. గౌతమ్, ఓ విషయంలో నీతో సంప్రదించడానికి వచ్చాను. చెప్పండి. చిత్రంలో క్లైమాక్స్ ఘట్టాల చిత్రీకరణ గురించి ఓ అభిప్రాయానికి రాలేకపోతున్నాను. ఇందులో అభిప్రాయానికి రావడానికి ఏముంది, నవలంతా ఒకేసారి రాసేశారుగా. రాశాను, అది సీరియల్గా వస్తూనే ఉంది. అవును, ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది సీరియల్ పూర్తవడానికి? 6-7 వారాలు పడుతుంది. నవల్లో ముగింపు ఎలా రాశారు? వ్యక్తి ఆరాధన, కళారాధన మధ్య సమస్య తేల్చుకోలేక అస్పష్టంగా వదిలేశాను. చిత్రంలో కూడా అలాగే ఉండవచ్చు కదా. ఎందుకో నవల ముగింపు అసంతృప్తిగా ఉంది. నన్ను నేనే కన్విన్స్ చేసుకోలేకపోతున్నాను. ముగింపు బాగా వచ్చినట్లయితే సీరియల్లోని ఆఖరి ఘట్టాల్లో కొన్ని మార్పులు చేద్దామనుకుంటున్నాను. గౌతమ్ ఆలోచిస్తున్నాడు. గౌతమ్, నన్ను అనుమానం వేధిస్తోంది. చెప్పండి. ఒక స్త్రీ ఇద్దరిలో కళల గొప్పతనాన్ని సందర్శించినప్పుడు ఆ ఇద్దరిని ఆరాధించగలుగుతుందా? ఆ ఆరాధనను వ్యక్తి నుంచి ఎలా విడదీయగలుగుతుంది? కష్టమే. వ్యక్తి నుంచి కళ వచ్చింది కానీ కళలోంచి వ్యక్తి ఉద్భవించలేదు. గౌతమ్, మనం చాలా కన్ఫ్యూజ్ అవుతున్నట్లుగా ఉంది. మీరు రాసిన నవల్లో కాళింది మహేంద్రను పూర్తిగా ఆరాధిస్తుందా? ఎంతవరకు? తన మనసుని పూర్తిగా అంకితం చేసుకునేంతవరకు. చేతన్, అతనిలో మార్పు వస్తుంది. సంఘర్షణలోంచి ఆవిర్భవించిన ఉత్తేజంతో అతను మహేంద్రను మించిన రచయిత అవుతాడు. అప్పుడు కాళింది హృదయం ఎలా ఉంటుంది? తిరిగి హృదయం అతని వైపు పరుగులు తీస్తుంది. మీరెందుకు ఇంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ తీసుకున్నారు? నాదముని నవ్వాడు. అంతకన్నా ఇంకేమీ చేయలేకపోయాను. గౌతమ్ అతని ముఖంలోకి చూశాడు. కళ్ళల్లో తేజస్సుతో, నడి వయసులో ఉండే
పరిపూర్ణతతో కూడిన యవ్వనంతో వెలిగిపోతున్నాడు. ఎంత స్ఫురద్రూపి అనిపించింది. ఎందుకో మరి తామిద్దరూ దారి సరిగ్గా లేని మార్గంలోకి ప్రయాణం చేస్తున్నారనిపించింది. మసక మసక ఆలోచనలు త్వర త్వరగా క్రమివేస్తూ అంతలోనే పదునైన దారంతో తోసినట్లు తెగిపోతున్నాయి. ఎవరితను ఎన్నో రకాలుగా గోచరిస్తున్నాడు. హితుడిగా, శ్రేయోభిలాషిగా, సోదరుడిగా, తండ్రిగా ఎన్నో రూపాలతో దర్శనమిస్తున్నాడు తండ్రి. అతని శరీరం పులకించింది. ఒకవేళ తన తండ్రి ఎక్కడైనా జీవించి ఉంటే ఇంత మంచి వయసులో ఇలాగే ఉండి ఉండేవాడా? అతని కళ్ళు అశ్రుపూరితాలు అవుతున్నాయి. గౌతమ్ అన్నాడు ఆర్ద్రస్వరంతో. ఏమిటలా చూస్తూ ఉండిపోయావు? ఏదో జవాబు చెప్పటానికి అతని పెదవులు కదలబోయాయి. ఇంతలో మెరుపుల ఓ ఆలోచన వచ్చింది. ఇలా చేస్తే అన్నాడు. ఎలా? మహేంద్ర ఎవరో చేతన్కు, చేతన్ పుట్టు పూర్వోత్తరాలేమిటో మహేంద్రకు తెలియదు కదా. ప్రమాదవశాత్తు విడిపోయిన తండ్రి కొడుకులుగా చేస్తే? ఒక యువతి ఆరాధిస్తున్న ఇరువురు వ్యక్తులు తండ్రి కొడుకులు. నాదముని అప్రతిభుడై చూస్తూ ఉండిపోయాడు.